దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్లీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో అండి, అసలు కుంభరాశి వారు ఎలాంటి పరిహారం అంటూ చేసుకుంటే మంచిది, ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? శ్రీ మహాగణాధిపతయ్యే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వాళ్లకు ఈ జూన్ నెల మాసంలో ఎలా ఉంది అంటే, బాగుందమ్మా, చాలా బాగుంటుంది. విశేషమైనటువంటి పనులు చేసుకుంటారు. అనూహ్యముగా ఉన్నట్టుండి కొన్ని ఆలోచనలు చేసి కొత్త ఒరవడిని ఏదో వాళ్ళ కుటుంబంలో ఇదయ్యేట్టుగా చేసుకునేదానికి ఎక్కువగా అనుకూలాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రశాంతమైనటువంటి వాతావరణము కోసము అలా విదేశాలకు వెళ్ళే యోగము ఉన్నది జూన్ మొదటి వారంలోనే. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో ప్రశంసలు పొందటం ఉంటుంది. అలాగే ప్రమోషన్లు కూడా వస్తాయిగాక. కుంభరాశి వాళ్లకు గుంభనముగా ఏది పూర్తి అయ్యేంత వరకు బయటికి చెప్పకూడదు అనేటువంటి భావనతో కొన్ని కొన్ని పనులు చేసుకుంటుంటారు వాళ్ళు. ఖచ్చితముగా వాళ్ళు విజయం సాధిస్తారు. కొంతమందికి మనఃక్లేశం, మామూలుగా అన్నదమ్ముల మధ్య చిన్న మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది. అది తీవ్రముగా వీళ్లకు ఉంటుంది కానీ పాపం బయటికి చెప్పుకోలేరు, మాకు ఇది ఉంది అని చెప్పుకోలేరు. అభద్రతాభావం అనేటువంటిది ఉంటుంది, అది వాళ్ళు మొదటి నుంచి కూడా ఉంటుంది వాళ్ళు. అందులో అదేం ఒకరు తీసేసేటువంటిది ఏమీ కాదు. అనూహ్యముగా కొంతమంది ప్రజల యొక్క మెప్పు పొందటము, సన్మానాలు బిరుదులు లాంటివి తీసుకోవటము అలాంటివి కూడా జరుగుతాయి వీళ్లకు. ఇంకా మమ్మల్ని మర్చిపోయినారు, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని ఒక జీవనము గడుపుతూ ఉండేటువంటి వాళ్లకు మళ్ళీ గుర్తించి రండి మీరు అని పిలచడము, సమాజంలో గుర్తింపు అనేటువంటిది మళ్ళీ పునః రావటం. అబ్బాయి, ఇన్నాళ్లకు గాను మనం ఒక వస్తువు ఎక్కడన్నా పెట్టుంటాము వాడకుండా, మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువు తీసుకునేసి అంతా శుభ్రంగా దులిపి దాన్ని నీట్గా తయారు చేసుకొని మనం అవసరం అన్నప్పుడు ఎట్లయితే తీసుకుంటామో, అలాగే సమాజంలో కూడా కొంతమంది ఈ రాశి వాళ్ళు వద్దులేని పక్కకు పెట్టేసి ఉండేవాళ్ళని మళ్ళీ పైకి తీసుకోవటం, మళ్ళీ రమ్మనటము, పిలవటము, అన్ని చోట్లకు గౌరవించటము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కుంభరాశి వాళ్ళ యొక్క మాటకు విలువ పెరగటము, వాళ్ళు చెప్పేటువంటివి ఆచరించేటువంటి వాళ్ళు ఎక్కువ కావటము, తద్వారా ధనము సంపాదించుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సూచనలు అనేటువంటివి అలా కనపడి అలా మాయమవ్వటం అనేటువంటిది జరుగుతుంది గాక. వాళ్ళ బంధువులలో, వాళ్ళకు కాదు, వాళ్ళ బంధువులలో చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చునేమో ఎవరికైనా, దగ్గర బంధువుల్లో జరగవచ్చు, అది చూసుకుంటారు వాళ్ళు. ఎవరికి వాళ్ళు మరీ ఇబ్బంది అంటే చాలా ప్రమాదకరమైంది అనటానికి లేదు, చిన్న మనఃక్లేశం, అయ్యో ఇలా జరిగిందా అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంటుంది ఆ రాశి వాళ్ళకు. అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి జూన్ నెలలో? బాగుందమ్మా, అనుకూలముగా ఉన్నది. వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు జూన్ నెలలో ప్రయత్నాలు చేసుకోవచ్చు, కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహానికి సంబంధించి. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు, చూసుకోవచ్చునుగాక. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి వీళ్ళకి? ఎటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము అనేటువంటి మాట లేదమ్మా. ఒకవేళ ఉండినా కూడా పోతుంది గాక, అది పెద్దగా పని చేయదు. ఇప్పుడు అనారోగ్యము నాకుంది అని ఏవో షుగరు అవి ఇవి ఉండేటువంటి వాళ్లకు కూడా నిజానికి, అబ్బా నాకు షుగర్ ఉందా, నేను ఇంతకాలం మరిన్ని బాగానే ఉన్నానే అనేటువంటి భావనతో ఈ మాసం ఎట్లా గడిచిందో అన్నట్టుగా చూస్తారు ఆనందంగానే. అలాంటివి ఏమి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. ఇబ్బందులు ఉంటాయని ఎక్కడా అగుపించడం లేదు. అన్నీ అనుకూలముగానే ఉన్నాయి, అనుకూలవంతమైన వాతావరణంగానే కుంభరాశి వాళ్లకు ఉన్నది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? అసలు ఈ రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి మాకు ఎంతో కొంత అని అనుకునేటువంటి వాళ్లకు మామూలుగా అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఏదో ఒక రకమైనటువంటి అమ్మవారిని,
ఏ అమ్మవారినైనా పర్వాలేదు. శుక్రవారం అంటారండి, ఏ వారమైనా పర్లేదు. శుక్రవారము మంగళవారమే అమ్మవారిని ఆరాధిస్తాము. నిత్యము ఒకసారి అమ్మవారిని తలుచుకోవడంలో తప్పు లేదు కదా తల్లి. శుక్రవారం మంగళవారం అయితే అమ్మవారిని ప్రత్యేకంగా గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం కానీ, ఒక రెండు టెంకాయలు కొట్టడం వల్ల కానీ, ఏదో ఇంత పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది చేస్తే కదా అమ్మవారి కూడా మనకు ఒక ప్రత్యేకంగా మనకు ఒక ఇది ఇవ్వటానికి. అంటే ఇస్తే కానీ ఇవ్వదా అంటే అట్లా కాదు. మనము ప్రత్యేకంగా ఎప్పుడైతే ఇస్తున్నామో మనలో ఉండేటువంటిది ఎంతో కొంత దోషం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి, తద్వారా మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువ. అది చెప్తాం తల్లి, అంతే. మంచి పరిహారం తెలియజేస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.